ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. లేటుగా పడుకోవటం 11, 12 ఒంటి గంట వరకు ఇదొక హ్యాబిట్లా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టీవీలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఫెసిలిటీ, సెల్ ఫోన్ ఇవన్నీ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చేసరికి బాగా మిడ్ నైట్ అయితే కానీ నిద్ర రావట్లేదు. లేటుగా అయితే తప్ప ఉదయం నిద్ర లేవడానికి శరీరం మనసు సహకరించట్లేదు. అందుకని లేటుగా నిద్ర లేవటం అనేది ఈ రోజుల్లో చాలామందిలో హ్యాబిట్గా ఉంది. మరి లేటుగా నిద్ర లెగిస్తే మరి కొన్ని నష్టాలు మనకు వస్తాయి, కొన్ని దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి సైంటిఫిక్గా నేనేదో ఏదో సత్యనారాయణ రాజు 4 గంటలకు లెగుస్తాడు కాబట్టి అందరినీ 4 గంటలకు లేవమని నేను అట్లా అంటలేదు. మీ ఇష్టం. లేటుగా లెగిస్తే నష్టాలని సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది మీకు ఒకటి చెప్తాను. మరి 2018 నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ యూకే వారు 433,268 మంది పైన లేటుగా నిద్ర లేచే వారిని తీసుకుని వాళ్ళపైన పరిశోధనలు జరిపారు. ఇలా లేటుగా నిద్ర లేచేవారికి 40% కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండె సంబంధమైన జబ్బులు, అట్లాగే వీటితో వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జీవన విధానం సరిగా లేనందువల్ల వచ్చే ఒబిసిటీ కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, డయాబెటీస్ ఇలాంటివి అనేక సమస్యలు, ఫ్యాటీ లివర్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చి ఏజ్ రాకుండానే ఇట్లాంటి వారు ఎక్కువ పర్సంటేజ్ చనిపోతున్నారు అని, 40% ఇలాంటి సమస్యలు రావడానికి లేటుగా నిద్ర లేవటం అనేది వీళ్ళందరినీ అధ్యయనం చేసి మరీ చెప్పారు. ఇక రెండవ సమస్య తీసుకుంటే లేటుగా నిద్ర లేవటం వల్ల 30% సైకలాజికల్గా డిజార్డర్స్కి గురవుతున్నారు. సైకోసోమాటిక్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు కదా ఈ రోజుల్లో. మానసిక సంబంధమైన సమస్యలు ఎక్కువ పర్సంటేజ్ రావడానికి లేటుగా నైట్ పడుకోవటం రీజన్, అయితే లేటుగా లెగుస్తున్నాం దీనివల్ల ఈ మానసిక సంబంధమైన సమస్యలు 30% వచ్చేస్తున్నాయి. అందుకని యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ గురవటం, బ్యాలెన్స్ లేకపోవటం, ఇరిటేషను ఇలాంటివి అనేక సమస్యలకి లేటుగా లేవటం ఒక రీజన్. అంటే సుమారుగా 4.5 లక్షల మంది మీద లేటుగా నిద్ర లేచిన వారిని గమనిస్తే ఇంత పర్సంటేజ్ ఇట్లా కనపడిందంటే మనం ఆలోచించాలి కదా. సైంటిఫిక్ స్టడీ ద్వారా ఈ మాత్రం తెలిసినందువల్ల మనం మేల్కొనాలి కదా మరి. అందుకే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ద మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని చాలామంది ఈ పదాలు చెప్తూ ఉంటారు కదా. అందుకని లేటుగా నిద్ర లేవటం అనే బ్యాడ్ హ్యాబిట్ నుంచి మీరు మార్చుకునే ప్రయత్నం చేయకపోతే మనము, మన పిల్లలు ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని మరవకండి. ఇక మూడవ నష్టం తీసుకుంటే లేటుగా నిద్ర లేవటం వల్ల బాడీలో జీవ గడియారం దెబ్బతిని హార్మోనల్ డిస్టర్బెన్సులు ఎక్కువ వచ్చేయటం, థైరాయిడ్ సమస్యలు కానీ, మరి బాడీ మెటబాలిజమ్స్ కంట్రోల్ చేసే హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, రిలాక్సేషన్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి లేటుగా పడుకోవటం వల్ల, లేటుగా లేవటం వల్ల. అందుకని ఇవన్నీ కూడా అనేక రకాల హార్మోన్ సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. నాలుగవ నష్టం తీసుకుంటే, ఇక చివరిగా తీసుకుంటే బ్రెయిన్లో సిగ్నలింగ్ యాక్టివిటీ బాగా జరుగుతుంది కదా, ఈ లేటుగా లేచేవారికి ఇది ఎఫెక్ట్ అయ్యి సరిగా డిప్రెషన్ లాంటివి గురవటానికి, నిద్ర సరిగా పట్టకపోవటానికి, బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే కెమికల్స్ అవి క్లియర్ చేసుకోవటానికి బ్రెయిన్ సెల్స్లో ప్రాపర్ మరి హార్మోన్స్, ఎంజైమ్స్ ఇట్లాంటివి రిలీజ్ అవ్వకపోవటం వల్ల వాటిలో డిపాజిట్స్ ఎక్కువై బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోవటం కానీ, దీర్ఘకాల మతిమరుపు బ్రెయిన్ సెల్స్ మరి కుసించుకుపోయి మరి మనకి డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం కూడా లేటుగా లేవటం అనేది కూడా ఒక హ్యాబిట్ అనేది కూడా కారణమవుతుంది అనేది ఉందన్నమాట. కాబట్టి ప్రపంచ దేశాలని చాలామంది ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కదా మరి అందరూ. మరి ఇతర దేశాల్లో ఎవరి హ్యాబిట్స్ తెలుసుగా అందరివి, ఎర్లీగా తింటారు, ఎర్లీగా పడుకుంటారు, ఎక్కువ గంటలు పడుకుంటారు, మార్నింగ్ లెగుస్తారు, ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా చేస్తారు, అంటే మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ అయినా చేస్తారు. అంటే చూడండి, ఎక్కువ భాగం దేశాలన్నీ ఎర్లీగా పడుకుంటున్నా, ఎర్లీగా లెగుస్తున్నాయి. ఇదే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ రక్షించబడటానికి, ఎక్కువ కాలం హ్యాపీగా
ఎక్కువ ఎనర్జెటిక్గా మరి చురుగ్గా 90 ఏళ్ల వయసులో కూడా 100 ఏళ్ల వయసులో అన్ని పనులు చేసుకోవడానికి కారణం ఇదని మీరు గ్రహించి కాస్త ఎర్లీగా పడుకుని ఎర్లీగా నిద్రలేవడానికి ప్రయత్నం చేస్తే మంచిదని గమనిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.